మెరుగు శివకృష్ణ అనే మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహార్ నగర్లో గల గబ్బిలాలపేటకు చెందిన యువకుడికి కొంతకాలం క్రితం ప్రమాదవశాత్తు ఎడమకాలు పూర్తిగా విరిగిపోగా గతిలేని దయ్యలేని స్థితిలో ఆసుపత్రి పాలయ్యాడు. కుటుంబం ఉన్నదంతా ఊడ్చిపెట్టినా సరిపోకపోవడంతో ప్రభుత్వ సహకారంతో చాలా కష్టం మీద వైద్యం చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం మందులు కొనలేని పరిస్థితుల్లో కనీసం తేవడానికి తినడానికి తిండి కూడా లేని దయనీయ స్థితిలో ఆ కుటుంబం ఉంది. ఎవరైనా దాతలు మరియు స్వచ్ఛంద సంస్థలు తనకి మందులు కొరకు సహాయం చేయగలరని వేడుకుంటున్నాడు. ఎంతో కష్టం మీద ఎన్నో సమస్యలను అధిగమించి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. కానీ మందుల కొరకు డబ్బులు లేక ఏమీ చేయలేని స్థితిలో తన బ్రతుకు పోరాటం విఫలం అవుతుందేమోనని సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ విషయాన్ని స్థానిక ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సహకారంతో కాప్రా న్యూ లైఫ్ లైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆనెస్ట్ లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు బాధితుడి ఇంటికి వచ్చి తమ వంతుగా వైద్యానికి కావలసిన మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లైఫ్ లైన్ బృందం రమేష్ ఆనెస్ట్ లైఫ్ కేర్ నుండి నిజేష్ సంజీవ్ రెడ్డి శాంతి పాల్గొన్నారు. అప్పటికి 3 ఇయర్స్ అయిపోయిందండి. 3 ఇయర్స్ తర్వాత అక్కడికి వెళ్ళిన ఆల్మోస్ట్ నా కాలు పైకి అయిపోతుంది ఇంకా అండ్ 3 ఇంచెస్ నాకు పైన ఇంకా 3 ఇంచెస్ పైకి అయిపోయింది కాలు అంతా. అయిపోయినాక మళ్ళీ నేను ఏసీకి వెళ్ళినాక ఏసీలో కొల్లం సార్ నా కేస్ టేకప్ చేసింది. కొల్లం సార్ మళ్ళీ ఒక 1 ఇయర్ నన్ను ట్రీట్మెంట్ చేసి ఇది ఇంకా రిస్క్ అవుతుంది. వారు వాళ్ళ పేషెంట్ను ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకొని వీళ్ళకి మెడిసిన్ అందజేయడం చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే, ఈరోజు వాళ్ళు వేరే పేషెంట్ దగ్గర కూడా టెస్ట్ చేస్తే సక్సెస్గా ఉంది కాబట్టి మన దగ్గరికి ఈ బాబు గత 6 నెలల నుండి బాధపడుతున్న విషయం తెలుసుకొని వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో భాగంగా మా హైదరాబాద్ జిందాబాద్ వారు నేను వైస్ ప్రెసిడెంట్ అండి, నేను నన్ను రమ్మని కోరడం జరిగింది. వచ్చి ఇక్కడ పరిశీలించిన బాబు పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. వివిధ గవర్నమెంట్ ద్వారా కూడా సహాయం అంది, వీళ్ళ సహాయకం కూడా అవసరమని వీళ్ళు సంబంధించిన మెడిసిన్ తెచ్చి ఆ బాబుకు ఇప్పుడు తాపేయడం జరిగింది. ఇది మనం ఫాలోఅప్ చేసి ఈయన మీద మనం ఓకే అనిపిస్తే ఫర్దర్ కూడా ముందుకు పోయి మనం దీని మెసేజ్ ద్వారా కూడా చేయడానికి కూడా వీలుంటుందండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.